ఓ మహిళా ఉద్యోగినిపై సూపర్వైజర్లు గత కొంతకాలంగా వేధింపులకు గురిచేసిన ఘటన విశాఖ పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీ అరబిందో పరిశ్రమ యూనిట్ 14లో జరిగింది. గత 6 నెలలుగా కంపెనీలో పనులు చేసుకుంటున్న మహిళపై సూపర్వైజర్లు వేధింపులకు గురిచేయడంతో ఆ మహిళ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో మహిళా సంఘాలతో కలిసి కంపెనీ ముందే మహిళా బంధువులు దేహశుద్ధి చేసి ఆ తర్వాత పరవాడ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. నేటి కాలంలో ఫార్మా కంపెనీలో మహిళలు ఒత్తిడి లేని పనులు చేయాలంటే తమ కోరికలు తీర్చాల్సిందే అన్నట్టు ఉంది ఫార్మా పరిశ్రమలో పరిస్థితి. ఫార్మా కంపెనీలు కూడా మహిళలకే మహిళా ఉద్యోగులే సూపర్వైజర్లా ఉండాలని మహిళా సంఘాలు పరిశ్రమల యాజమాన్యాలకు తెలియజేశాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న మహిళలు ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు తెలియజేయాలన్నారు. మహిళలపై రోజు రోజుకు లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని దాని వలన మహిళలు ఇంటి నుండి బయటకు రావడానికే భయభ్రాంతులకు గురవుతున్నారని మహిళా సంఘాలు వాపోయాయి. ఎప్పుడూ భయపడకూడదు. ఆడది వంట గృహానికే పరిమితం కాదు, ఎందుకంటే మగాడికి ఈక్వల్ గా ఈరోజు ఆడది పనిచేస్తుందంటే అన్ని విధాలుగా మనం బయటకి ధైర్యంతో ఉంటేనే బయటకు రావాలి. కనుక ఈ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ కంపెనీలోని ఏ ఆడోళ్ళు జాయిన్ చేసుకున్నా సరే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. కింద సూపర్వైజర్లు జాయిన్ చేస్తున్నారు, ఒక డ్యూటీ ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ వేస్తారు, వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఎలాగుంటుంది, వీళ్ళేం మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు ఒకసారి పరిణామంలోకి తీసుకోవాలి. ఏదో ఇంటర్వ్యూలు పెట్టాము, ఉద్యోగాలకు వచ్చేసారు, జాయిన్ అయిపోయారు, ఆ నెలకు జీతాలు ఇస్తారు, వీళ్ళ చేత సేవ చేసేసుకున్నాము అనేది కాకుండా ప్రతి ఒక్క మహిళ పట్ల మీరు రెస్పాన్సిబిలిటీ వహించాలని నేనైతే కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ఈ అమ్మాయికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూస్తూ ఉంటే ఒక నెల రోజులుగా నల్లిని అండి, ఇంకో నల్లిని, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. ఈ అమ్మాయి ఇక్కడ వర్క్ చేస్తుంది. వర్క్ చేస్తుంటే యాజమాన్యం ఏంటంటే వాళ్ళు వాళ్ళు పనుల్లోనే బిజీగా ఉండడం మూలనో లేకపోతే ఏటో తెలియదు మాకు. వాళ్ళ కింద ఉన్న తొత్తులు సూపర్వైజర్గా పనిచేస్తున్న ఇద్దరు, వాళ్ళ పేరు ఏంటి, వెంకట్రావు జనార్దన్ అనే ఇద్దరు, గత నెల రోజుల నుంచి అమ్మాయిని మానసికంగా టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు. ఏంటంటే తనతో అసభ్యకరంగా తనతోటి ఉంటే, నువ్వు మా పక్కలోకి వస్తే మేము మాతో పడుకుంటే నీకు మంచి పోస్టులో పెడతాం, లేదు అని అంటే మటుకు క్యాంటీన్లో వేసేస్తామని. క్యాంటీన్లో ఈ అమ్మాయి ఆల్రెడీ వెళ్ళి చేసినా సరే క్యాంటీన్లో కూడా చాలా టార్చర్ పెట్టారు. ఈ రోజు ఉదయం అయితే మటుకు ఇక మేము మీడియా మిత్రులతోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఇక్కడికి రావడం జరిగింది, కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను ఒకటే నేను ఈరోజు చెప్తున్నాను, ఈ కంపెనీలోని ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి, ఇలాంటి ఆడవాళ్ళు చాలా మంది బలైపోతున్నారు. ఒక ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారంటే ఒళ్ళు కొవ్వెక్కి ఎవరు రారు, ఇంట్లో పరిస్థితులు బట్టి, లేకపోతే పిల్లలకి చదువు విషయంలో అయితే భర్త బాగా చూసుకోవచ్చు, చూసుకోపోవచ్చు, వస్తారు. ఒక ఆడది ఇంట్లో నుంచి బయటకు వచ్చిందని చెప్పి ఏ మగాడైనా సరే చులకనగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఒకటే చెప్తున్నాం మేము, ఈ అమ్మాయికి అయితే మటుకు ఇప్పుడు మేము రావడం వలన ఆ కంపెనీ కూడా మాతో ఏకీభవించింది, ఆ సార్లు కూడా మాతో ఉన్నారు, వాళ్ళు కూడా అమ్మ మేము ఈ అమ్మాయికి ఈ అమ్మాయి విషయంలో మేము న్యాయం చేస్తామని చెప్పి తను మళ్ళీ డ్యూటీలో తీసుకోవడం జరిగింది. అంటే డ్యూటీలో అయితే ఆ అమ్మాయి ఆల్రెడీ చేస్తుంది, కానీ ఈ కిందనున్న సూపర్వైజర్లు అనేవారు తన వాళ్ళకు ఈ కోసం వాళ్ళని ఉద్యోగం లేదు లేకపోతే వేరే దగ్గర వేస్తాము అనేసి అన్నట్టు ఏదో వాళ్ళు ఏదో చేశారు. కానీ ఈ కంపెనీ అయితే మటుకు వాళ్ళు మేమైతే ఎంఎన్ తీయలేదమ్మా, మేమైతే డ్యూటీ ఆల్రెడీ ఎంఎన్ వస్తుంది, రేపటి నుంచి రావచ్చు అని మాకు భరోసా ఇచ్చారు. మేము వన్స్ ఈ కంపెనీకి కూడా